సింపుల్ పాస్ట్ టెన్స్ సెంటెన్సెస్ని ప్యాసివ్ వాయిస్లో ఎలా వ్రాయాలి, ఆ ప్యాసివ్ వాయిస్ సెంటెన్సెస్ని పాజిటివ్ నెగిటివ్ క్వశ్చన్స్గా ఎలా మార్చాలి అన్నది చూద్దాం. సింపుల్ పాస్ట్ టెన్స్ సెంటెన్సెస్ని ప్యాసివ్ వాయిస్లో వ్రాయాలి అంటే స్ట్రక్చర్ ఎలా ఉండాలో చూద్దాం. ప్యాసివ్ వాయిస్ అంటే ఆబ్జెక్ట్ ఇంపార్టెంట్ కాబట్టి సెంటెన్స్ బిగినింగ్లో ఆబ్జెక్ట్ వ్రాస్తాము, తర్వాత వాజ్ లేదా వర్ వ్రాస్తాం. ఆబ్జెక్ట్ ప్లూరల్ అంటే బహువచనంలో ఉంటే వర్ వస్తుంది, ఆబ్జెక్ట్ సింగులర్గా అంటే ఏకవచనంలో ఉంటే వాజ్ ఉంటుంది. వీటి తర్వాత పాస్ట్ పార్టిసిపల్ ఆఫ్ వెర్బ్ అంటే V3 వెర్బ్ రాయాలి, తర్వాత బై వ్రాసి తర్వాత సబ్జెక్ట్ రాస్తాము. ఈ విధంగా రాస్తే పాస్ట్ సింపుల్ టెన్స్ ప్యాసివ్ వాయిస్ అవుతుంది. ఐ రోట్ ఎన్ ఎస్ఏ, ఐ సబ్జెక్టు, పాస్ట్ సింపుల్ టెన్స్ కాబట్టి సబ్జెక్ట్ తర్వాత V2 వెర్బ్ వస్తుంది, అందుకని ఇక్కడ రైట్ అనే వెర్బ్కి రోట్ V2 రాస్తాము. తర్వాత ఎన్ ఎస్ఏ ఒక వ్యాసము, ఇది ఆబ్జెక్టు, ఐ సబ్జెక్టు, సబ్జెక్ట్ పక్కన V2 వెర్బ్ రోట్, తర్వాత ఆబ్జెక్టు ఎన్ఎస్ఏ. ఈ విధంగా రాస్తే అది AV అవుతుంది, అంటే యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్. ఐ రోట్ ఎన్ఎస్ఏ, నేను ఒక వ్యాసము వ్రాసాను. పాస్ట్ సింపుల్ టెన్స్ ఏం చెప్తుంది, ఒక పని జరిగింది అని చెప్తుంది కాబట్టి అలాగన్నమాట. ఇప్పుడు ప్యాసివ్ వాయిస్ అంటే ఏమని, ఒక వ్యాసము నా చేత వ్రాయబడింది అని చెప్పాలి, ఆబ్జెక్ట్ బేస్డ్గా చెప్తాం. అందుకని ఇక రెండో లైన్ చూడండి, ఎన్ఎస్ఏ ఆబ్జెక్ట్ ముందు ఉంటుంది, ఎన్ఎస్ఏ ఒక ఎస్ఏ కాబట్టి పక్కన వాజ్ వస్తుంది, ఎన్ఎస్ఏ అనేది ఇట్ కాబట్టి వాజ్ వస్తుంది. తర్వాత వెర్బ్ని V3గా వ్రాయాలి, రిటర్న్, తర్వాత బై, తర్వాత మీ. ఎన్ఎస్ఏ వాజ్ రిటర్న్ బై మీ, ఒక వ్యాసము నా చేత వ్రాయబడింది, ఇలా చెప్తే ప్యాసివ్ వాయిస్. తర్వాత చూడండి, షీ రోట్ సమ్ ఎస్ఏస్, షీ సబ్జెక్టు, రోట్ V2 వెర్బ్, ఆబ్జెక్ట్ ఏంది, సమ్ ఎస్ఏస్, ఆమె కొన్ని వ్యాసాలు వ్రాసింది, ఇది యాక్టివ్ వాయిస్, సబ్జెక్ట్ ముందు ఉంది కాబట్టి. కొన్ని వ్యాసాలు ఆమె చేత వ్రాయబడ్డాయి, వ్రాయబడినాయి అని చెప్పడం ప్యాసివ్ వాయిస్. అందుకని చూడండి బిగినింగ్లో ఏముంటుంది, సమ్ ఎస్ఏస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇక్కడ సమ్ ఎస్ఏస్, కొన్ని వ్యాసాలు ప్లూరల్లో చెప్తున్నాం కాబట్టి వర్ ఉపయోగిస్తాము, వర్, తర్వాత V3 రిటర్న్, తర్వాత బై, తర్వాత షీ కాబట్టి ఇక్కడ ఉండేది హర్గా రాస్తాం. సమ్ ఎస్ఏస్ వర్ రిటర్న్ బై హర్, కొన్ని వ్యాసాలు ఆమె చేత వ్రాయబడ్డాయి. ఈ సెంటెన్సెస్ని నెగిటివ్గా ఎలా మార్చాలో చూద్దాము. ఎన్ ఎస్ఏ వాస్ నాట్ రిటర్న్ బై మీ, ఇక్కడ వాస్కి వెర్బ్ 3కి మధ్యలో నాట్ పదం ఉపయోగిస్తే ఆ ప్యాసివ్ వాయిస్ వాక్యము నెగిటివ్ ప్యాసివ్ వాయిస్గా మారుతుంది. ఒక వ్యాసము నా చేత వ్రాయబడలేదు, నెగిటివ్గా చెప్పడం అన్నమాట. సమ్ ఎస్ఏస్ వర్ నాట్ రిటర్న్ బై హర్, ఇక్కడ కూడా వర్కి వెర్బ్ 3 రిటర్న్కి మధ్యలో నాట్ ఉపయోగిస్తే అది నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది ప్యాసివ్ వాయిస్లో. సమ్ ఎస్ఏస్ వర్ నాట్ రిటర్న్ బై హర్, కొన్ని వ్యాసాలు ఆమె చేత వ్రాయబడలేదు. ఈ విధంగా ప్యాసివ్ వాయిస్ వాక్యాలను నెగిటివ్గా మార్చాలంటే వాజ్ లేక వర్ తర్వాత నాట్ అనే పదాన్ని ఉపయోగించాలి, అప్పుడు అవి నెగిటివ్ ప్యాసివ్ వాయిస్ సెంటెన్సెస్ అవుతాయి. ఈ విధంగా నిత్య జీవితంలో చెప్పే వాక్యాలు ఎలా ఉంటాయి అంటే, ఆ పని అవ్వలేదు అంటాం. పని అవ్వలేదు అంటే పని ఎట్లా అవుతుంది, ఎవరో ఒకరు చేయాలి కదా, అంటే ఒకళ్ళ చేత పని కాబడలేదు అని అర్థం. మనం మాట్లాడేటప్పుడు అలా చెప్పకుండా పని కాలేదు అని చెప్తాం.
ఇది ప్యాసివ్ వాయిస్ వాక్యం అన్నమాట. ద వర్క్ వాజ్ నాట్ డన్ బై సంబడి అని అర్థం అన్నమాట. ఈ విధంగా మనం నిత్య జీవితంలో మనం వాడుతూ ఉంటాము, అయితే పెద్దగా గమనించమన్నమాట. ఇప్పుడు ఈ వాక్యాలని క్వశ్చన్స్గా ఎలా మార్చాలో చూద్దాం. నెగిటివ్ ప్యాసివ్ వాయిస్ సెంటెన్సెస్లో ఆబ్జెక్ట్ తర్వాత ఉండే వాజ్ నాట్ వర్ నాట్ పదాలను ఆ ఆబ్జెక్ట్కి ముందు వ్రాయాలి, సెంటెన్స్ బిగినింగ్లో వ్రాయాలి, ఎండింగ్లో క్వశ్చన్ మార్క్ ఉంచాలి, అప్పుడు అవి క్వశ్చన్స్గా మారుతాయి. వాజ్ నాట్ ఎన్ ఎస్ఏ రిటర్న్ బై మీ, ఒక వ్యాసము నా చేత వ్రాయబడలేదా? వర్ నాట్ సమ్ ఎస్ఏస్ రిటర్న్ బై హర్, కొన్ని వ్యాసాలు ఆమె చేత వ్రాయబడలేదా? ఇలా క్వశ్చన్స్ అవుతాయన్నమాట. ఆబ్జెక్ట్ తర్వాత ఉండే వాజ్ నాట్ వర్ నాట్ పదాలను ఆ ఆబ్జెక్ట్కి ముందు రాయాలి, సెంటెన్స్ బిగినింగ్లో రాయాలి, వాక్యం చివర క్వశ్చన్ మార్క్ ఉంచాలి. ఇక్కడ వాజ్ నాట్ని వాజంట్, వర్ నాట్ని వరంట్గా మార్చి వ్రాసి ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఇవి ప్యాసివ్ వాయిస్లో నెగిటివ్ క్వశ్చన్స్ అవుతాయన్నమాట. ఈ విధంగా మనం డే టు డే లైఫ్లో ఎక్కడ ఉపయోగిస్తాము, ఏ సందర్భాల్లో ఉపయోగిస్తాము అంటే, ఎగ్జామ్ జరగలేదా అంటాం, సినిమా మొదలవ్వలేదా అంటాం. అంటే ఎగ్జామ్ జరగలేదంటే ఎగ్జామ్ జరుగుతుందా, ఎవరో ఒకరు జరపాలి అంటే ఎవరి చేతనూ జరపబడలేదా, అది ప్యాసివ్ వాయిస్ అన్నమాట. మనం అలా పూర్తిగా చెప్పకుండా డైరెక్ట్గా చెప్తున్నాము అన్నట్టుగా చెప్పేస్తాము. యాక్చువల్గా అది ప్యాసివ్ వాయిస్లో నెగిటివ్ క్వశ్చన్ అన్నమాట. ఎగ్జామ్ జరగలేదా అంటే వాజ్ నాట్ ఎగ్జామ్ కండక్టెడ్ బై ఎనీబడి అని అర్థం. ఎవరి చేతనైనా ఎగ్జామ్ నిర్వహించబడలేదా అని, అవన్నీ మనం మామూలుగా గమనించము, ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. ఈ విధంగా పాస్ట్ సింపుల్ టెన్స్ వాక్యాలను ప్యాసివ్ వాయిస్గా మార్చి వాటిని నెగిటివ్గా మార్చుతూ నెగిటివ్లో క్వశ్చన్ కూడా వేయచ్చు అన్నమాట. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ ప్యాసివ్ వాయిస్ గురించి మరికొంత సమాచారం మరో వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ. ఎస్ ప్రసాద్ నెల్లూర్, మొబైల్ నంబర్ 9347443493.